పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురు భ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2022 సంవత్సరం అక్టోబర్ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మకర రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని మరియు రాశి ఫలాలను పరిశీలించే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. మకర రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక, గోచారాన్ని కనుక పరిశీలించినట్లయితే అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి రెండు ప్రతికూలతలు ఉన్నప్పటికీ మిగిలినటువంటి అన్ని విషయాలలో కూడా దాదాపుగా అద్భుతమైన ఫలితాలు. ఎలాగో చూద్దాం. రాశ్యాధిపతి అయిన శని రాశిలోనే సంచరిస్తున్నాడు. 23వ తేదీ నుంచి వక్రాన్ని వదిలిపెట్టి రుచుమార్గంలో ప్రయాణిస్తాడు. రాశ్యాధిపతి యొక్క రుచుమార్గ ప్రయాణం మకర రాశి వారికి ఫస్ట్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఏదైనా సాధించగలను, ఏదైనా చేయగలను అనేటటువంటి భావన ఖచ్చితంగా వారిలో ఆ ధైర్యాన్ని నింపుతుంది. కాబట్టి చేసేటటువంటి పని ఏదైనా సరే స్థిరమైనటువంటి చిత్తంతో కనుక ప్రారంభించినట్లయితే సగం పూర్తవుతుంది. ఇది మాత్రమే కాకుండా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి స్తబ్దత మొత్తము కూడా పూర్తిగా తొలగిపోతుంది ఆర్థికంగా. ఇంకా ఇప్పటి వరకు ఊహించినటువంటి కొన్ని వివాదాలను ఎదుర్కొన్నటువంటి వారికి ఆ వివాదాల నుంచి కూడా పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. బంధువుల నుంచి, మిత్రుల నుంచి చక్కటి సహాయ సహకారాలు కలుగుతూ ఉంటాయి. ఆనందకరమైనటువంటి వాతావరణం. ఇప్పటి వరకు ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎంత కష్టపడినా కష్టాల దగ్గర ఫలితాన్ని పొందలేక బాధపడినటువంటి వారికి కృషికి తగినటువంటి గుర్తింపు లభించేటటువంటి అవకాశం ఈ మాసం ద్వితీయ పక్షం నుంచి ప్రారంభమవుతున్నది. ఇది మాత్రమే కాకుండా రాశికి పంచమస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు, దశమాధిపతి అయినటువంటి శుక్రుడు దశమస్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. దశమస్థానాధిపతి కర్మస్థానాధిపతి యొక్క కర్మస్థాన సంచారం విశేషమైనటువంటి లాభం యోగం. ఎక్కడ అంటే ఉద్యోగపరమైన విషయాలు కానీ వ్యాపారపరమైన విషయాలలో కానీ అనేక రకాలైన శుభాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి, మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక రకాల శుభాలు. ఒక మాటలో చెప్పాలంటే ఆల్ ఇన్ ఆల్ సూపర్, ఆల్ ఇన్ ఆల్ పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. మరి అష్టమాధిపతి అయిన రవి నీచ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఫినాన్షియల్ ప్లానింగ్ కొంచెం తడబాటు కలిగిస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో సరైనటువంటి ప్లానింగ్ కనుక లేకపోతే కొద్దిగా వృదుడుకుల యొక్క తీవ్రత కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరైతే ఇప్పటి వరకు కొంచెం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో, ఇష్యూస్తో, హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ఈ మాసంలో ఇంకా కొద్దిగా జాగ్రత్తలు పాటించడం, వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం చాలా అవసరం. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఒకటి రెండు చిన్న చిన్న డిసడ్వాంటేజ్ ఏమిటంటే ఈ రాశికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ కుజగ్రహము యొక్క వీక్షణం రాశికి 12వ స్థానం మీద ఉన్నది, రాశి మీద, రాశిలో ఉన్నటువంటి శనిగ్రహం మీద ఉంది. కుజగ్రహము యొక్క వీక్షణం జన్మ వ్యయ స్థానాల మీద కుజగ్రహము యొక్క వీక్షణం పడుతున్నటువంటి కారణం చేత ఆవేశపరిచేవారు మిమ్మల్ని ముందుకు నెట్టి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో సమస్యలను వెతుక్కుంటూ మకర రాశి వారు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అటువంటి విషయాలలో ఆలోచనకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. కుజగ్రహం యొక్క వీక్షణం శని మీద పడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే కుజ శనిగ్రహాలు రెండూ కూడా పూర్తి శత్రుగ్రహాలు. దోస్ టూ ఆర్ రైవల్ ప్లానెట్స్. ఆ రైవల్ ప్లానెట్స్ లో పర్టికులర్గా కుజుడు కనుక శని చూస్తూ ఉన్నప్పుడు మీరు ఫుల్ ప్లెడ్జ్డ్గా చెయ్యాలి అనుకున్నటువంటి దాంట్లో ఒక 50-60% వరకు మాత్రమే చేయగలుగుతారు. ఆ మిగిలిన 50-40-50% చేయడానికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందంటే వ్యతిరేకమైనటువంటి శక్తుల యొక్క ప్రోత్బలం. అంటే మిమ్మల్ని వెనకకు లాగేటటువంటి వాళ్ళు ఉంటారు.
లేదా అవమానించేటటువంటి వాళ్ళు కానీ ఆవేశాన్ని తెప్పించేటటువంటి వాళ్ళు కానీ మిమ్మల్ని ముందుకునేటి వెనక్కు తప్పించుకునేటటువంటి వాళ్ళు కానీ ఉంటారు. కనుక ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం ఈ రాశివారు ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు ఉంటాయి. ఎలాంటి అనుకూలతలు అంటే మీరు ఇప్పటి వరకు చేసినటువంటి దానికి ఎప్పుడూ లభించినంత గొప్ప ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది. చేసేటటువంటి ప్రయత్నాలలో కార్య సాఫల్యత కలుగుతూ ఉన్నది. దీర్ఘకాలికంగా చేసినటువంటి రుణాలు రుణబాధలన్నీ కూడా పూర్తిగా తీరిపోతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే స్థిరాస్తుల విక్రయం ద్వారా ఈ మాసంలో లబ్ధి చేకూరేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసమే మీ యొక్క పూర్తి విజయానికి ఇక్కడ మీకు అనుకూలత కలుగుతుంది. మీ యొక్క ప్రతిభతోటి మీలో ఉండేటటువంటి టాలెంట్ తోటి ఎదుటి వాళ్ళని పెద్దవాళ్ళని హయ్యర్ అఫీషియల్స్ని చక్కగా ఆకర్షిస్తూ ఉంటారు. మీ వలన ఎక్కువ మంది మేలు పొందేటటువంటి అవకాశం ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి లభిస్తుంది. అయితే ఇక్కడ కుజగ్రహం యొక్క వీక్షణం రాశి మీద రాశిలో ఉన్నటువంటి శని మీద ఉన్నటువంటి కారణం చేత కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు రాకుండా మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడాలి. ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సామూహిక సమిష్టి నిర్ణయాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. మరి 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్న రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ రాత్రి 10:28 వరకు ఉన్న సమయం అంతా కూడా కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలను భంగం కలుగుతుంది, చికాకు కలుగుతుంది. 17వ తేదీ రాత్రి 10:28 నుంచి 20వ తేదీ ఉదయం 10:30 వరకు ఉన్న సమయం అంతా కూడా ఎక్కువగా కుటుంబపరమైన విషయాల్లో కానీ వ్యాపారపరమైన విషయాల్లో కానీ సన్నిహితులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటటువంటి విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి. ఇచ్చినటువంటి మాటను ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి. ఆ 3 రోజుల్లో 20వ తేదీ 10:30 నుంచి 22వ తేదీ రాత్రి 8:04 వరకు ఉన్న సమయం అంతా కూడా మీది కాదు. మానసికమైనటువంటి అశాంతి, అధికమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోలేకపోవటము, అనారోగ్యం కలిగించేటటువంటి పరిస్థితులు, ప్రయాణాలు చేసేటప్పుడు ఇక్కట్లు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక 22వ తేదీ రాత్రి 8:04 నుంచి 27వ తేదీ ఉదయం 6:31 వరకు ఉన్న సమయం అంతా కూడా ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ కుటుంబపరంగా కానీ విద్యా సంబంధమైన విషయాలలో కానీ స్థిరాస్తుల కొనుగోలు విక్రయాలకు సంబంధించినటువంటి విషయాలను అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మాసంలో విలువైనటువంటి వస్తు సేకరణ, వాహన కొనుగోలు, స్థిరాస్తులు, భూములు కొనుగోలు అనేటటువంటివి ఈ రాశివారి ఖచ్చితంగా సూచిస్తూ ఉన్నాయి. ఇక 27వ తేదీ ఉదయం 6:31 నుంచి 31వ తేదీ ఉదయం 11:24 వరకు ఉన్న సమయం అంతా కూడా కొద్దిగా ప్రతికూలత, కొద్దిగా ఆందోళన, కొద్దిగా అనారోగ్యం, చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. 31వ తేదీ 11:30 నుంచి రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా దాదాపుగా అనుకూలమైన సమయం అని చెప్పచ్చు. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే మకర రాశిలో జన్మించినటువంటి వారు అనేక రకాలైన విషయాలను ఆల్ ఇన్ ఆల్ సూపర్ అని చెప్పవచ్చు. ఇవి మకర రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.